హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆనంద్ సోషల్ ఛానల్. ఈ వీడియోలో ఆంధ్రప్రదేశ్లో గ్రామ వార్డు సచివాలయ వ్యవస్థ ఏదైతే ఉందో ఈ వ్యవస్థకు సంబంధించి సెన్సేషనల్ న్యూస్ అయితే చెప్పారు జగన్ గారు. దానికి సంబంధించిన పూర్తి వివరాలు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక టాపిక్లోకి వెళ్ళిపోతాం. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఆంధ్రప్రదేశ్లో గ్రామ వార్డు సచివాలయ పోర్టల్ నుంచే ఇక సేవలన్నీ స్టార్ట్ అవుతున్నాయన్నమాట. గ్రామ వార్డు సచివాలయాలకు సంబంధించి పోర్టల్ నుంచి అన్ని రకాల సేవలు కూడా ప్రజలకు అందించాలని అధికారులు ఏర్పాటు చేశారు. ఇతర ప్రభుత్వ శాఖల సేవల కోసం ఇప్పటివరకు రోజు అనేక ప్రభుత్వ శాఖల పోర్టల్ని అయితే సిబ్బంది వినియోగిస్తూ వచ్చారన్నమాట. ఇప్పుడు అన్ని ప్రభుత్వ శాఖల పోర్టల్ను కూడా గ్రామ వార్డు సచివాలయంలో లింక్ అయితే చేయడం జరిగింది. దీనివల్ల ఒకే స్క్రీన్ నుంచి అన్ని ప్రభుత్వ శాఖలకు సంబంధించిన సేవలను కూడా ప్రజలకు అందుకోవచ్చు. ఇందుకు సంబంధించిన పోర్టల్ను ముఖ్యమంత్రి ఈ రోజే ప్రారంభించడం జరిగింది. సో అధికారులు అయితే సచివాలయాల్లో 540 రకాల సేవలు ప్రజలకు అందించాలనేది లక్ష్యం అన్నమాట. పోర్టల్ అందుబాటులోకి రావడంతో సమయం ఆదాతో పాటు ప్రజలకు సత్వరం సేవలు అందించే వీలుంటుందన్నమాట. సో ఈ రోజు నుంచి గ్రామ వార్డు సచివాలయాల్లో ప్రతి సేవ కూడా అందుతుంది, ఏది కూడా లేదనేది ప్రాబ్లం అయితే రాదనమాట. సో ప్రతిదీ కూడా ఉపయోగించుకోవచ్చు లబ్ధిదారులందరూ. సో ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.